చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చిందని ఆంజనేయులు గారు చూస్తున్నా. ఈరోజు ఇంకో వైపు చూశా. ఆయనలో ఇంత పౌరుషం ఉందని నాకు తెలియదు. కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారే, అదే ఆయనలో కసి పౌరుషం పెంచింది. బ్రదర్, సౌండ్ అన్న పెంచాలా నిన్న మార్చాలా? అవును కదా, ఇంపడుతుంది అందరికి, ఇంపడుతుంది వెనకాల ఇంపడట్లేదు అంటున్నారు. మళ్ళీ ఇదేదో జగన్ బటన్ లాగా ఉంది, కరెంట్ లేనట్టు ఉంది దానికి, చూసుకోసరికి. పౌరుషాల గడ్డ పల్లెనాడు, శ్రీరాముడు అడుగుపెట్టిన పుణ్యభూమి వినుకొండ, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, జామియా మస్జిద్ ఉన్న నేల వినుకొండ. గొప్ప కవి గుర్రం జాషువా గారు జన్మించిన నేల వినుకొండ. ఇంత చరిత్రన నేలపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. యువగలం మనగలం ప్రజాబలం, చిత్తూరు జనసముద్రంగా మారింది, అనంతపూర్ అదిరిపోయింది, కర్నూలు కదం దొక్కింది, కడప కసి పెంచింది, నెల్లూరు నాటు దెబ్బకి జగన్ దిమ్మ తిరిగింది, ప్రకాశం జన సునామీగా మారింది, ఇప్పుడు గుంటూరు గర్జించింది. జగన్ ని చూస్తే జాలేస్తుంది. నేను పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి ఈ యువగలాన్ని అడ్డుకునేదానికి అన్ని ప్రయత్నాలు చేశారు. మొదటిగా పోలీసులు పంపించారు, వాళ్ళకి నేను ఒకటే చెప్పా, తగ్గేదే లేదు. తర్వాత మైక్ లాక్కున్నారు, ఇది విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారి గొంతు. ఈ గొంతు నొక్కే మొగాడు పుట్టలేదు, పుట్టపోడు. తర్వాత మన నాయకుడిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు కట్టారు, అది మనోళ్ళు చింపారు. ప్రొద్దటూరులో గుడ్లేస్తే మనోళ్ళు ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా వినకొండ గడ్డపై బుల్లెట్లే కాల్చుతున్నారు. బాములకే భయపడని కుటుంబం మనది, బుల్లెట్లకే భయపడతామా? భయమ్మ భయరటం లేదు బ్రదర్ జగన్. వైకాపా సిలీ ఫెల్లోస్ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా, పిచ్చాట్లు ఆడొద్దండి, సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే వైకాపాకి అంతిమ యాత్ర. జగన్ అనే వ్యక్తి ఒక ఇస్కాసురుడలాగా మారాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1500 రూపాయలకు ఒక ట్రాక్టర్ ఇసుక దొరికేది, అలాంటిది ఇప్పుడు ఏకంగా 5000 రూపాయలకు పెరిగింది. ఈ జగన్ ఇసుకని పంది కుక్కలాగా తినేస్తున్నాడు. రోజుకి ఇసుక పైన ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో తెలుసా? 3 కోట్ల రూపాయలు, నెలకి 90 కోట్లు, సంవత్సరానికి 1080 కోట్లు. 5 సంవత్సరాల్లో పేద ప్రజల దగ్గర నుంచి
5400 crore rupees ఈ ఇస్కాసురుడు దోచేస్తున్నాడు. ఇస్క కోసం ప్రజల ప్రాణాలే తీసేస్తున్నాడు. స్వర్ణముఖి నదిలో 10 అడుగులు తవ్వాల్సింది, ఇక్కడ 30 అడుగులు తవ్వాడు ఈ సైకో జగన్. చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్డివారి పల్లెలో స్వర్ణముఖి ఇసుక గుంటలో ఒక కార్తిక్ అనే యువకుడు పడి చనిపోయాడు. కార్తిక్ ని చంపింది ఈ సైకో జగన్. మంచి భవిష్యత్తున్న కుర్రోడిని వీల ఇసుక మాఫియా అతి కిరాతకంగా చంపేసింది. ఇట్లా ఆంధ్ర రాష్ట్రంలో వందలాది మందిల్ని ఏకంగా ఇసుక మాఫియా వల్ల చనిపోతున్నారు. ఇవన్నీ ఒకటే, జగన్ మర్డర్స్. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి కారకులైన అందరినీ జైలుకు పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. జగన్కి పేదలంటే చాలా కోపం. నేను చెప్తూ వచ్చా, 2024 ఎన్నికల్లో పేదలకి ధనవంతులకు మధ్యన ఓ యుద్ధం జరగబోతుంది. నిన్నగాక మన గోదావరి జిల్లాలో వరదలు వచ్చినాయి, పేదవాళ్ళ ఇల్లు మునిగిపోయినాయి. కనీసం అక్కడికి వెళ్ళి ఆదుకునే పరిస్థితుల్లో లేడు ఈ సైకో జగన్. హెలికాప్టర్లో తిరుగుతాం అలవాటు కదా, కనీసం హెలికాప్టర్లో వెళ్ళి గోదావరి జిల్లా ప్రజల పరిస్థితి తెలుసుకునేదానికి మనసు రాలేదు ఈ సైకో జగన్. ఇప్పుడు అంటారు వరద నీరు తగ్గిన తర్వాత నిత్యావసర సరుకులు ఇస్తారంట. అంటే నీతిలో చనిపోవాలా పేద ప్రజలని ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఇంకొక పక్కన అక్కడున్న పునరావసర కేంద్రాల్లో పాచిపోయిన భోజనాలు, కుళ్ళిపోయిన కూరగాయలు, 2 ఇళ్ళకి ఒక క్యాబేజ్ ఇస్తాడంట ఈ సైకో జగన్. అంటే పేదవాళ్ళంటే ఎంత చిన్న చూపో ఈ ప్రభుత్వానికి, ఈ ఒక్క ఉదాహరణ చాలు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి వరదలు వస్తే యుద్ధ ప్రాతిపదికంగా ఏకంగా కలెక్టర్ల కన్నా ముందల ఆయన వెళ్ళేవారు, అక్కడున్న పేద ప్రజల్ని ఆదుకునేవారు. అది పేదల పైన ఉన్న ప్రేమ చంద్రబాబు నాయుడు గారికి. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? ఈయనకి 2 బటన్లు ఉన్నాయి, బల్ల పైన ఒక బటన్ ఉంటుంది, బులుగు బటన్. కానీ బల్ల కింద మీ అందరి కంపడం బటన్ ఉంటుంది, ఎర్ర బటన్. బల్ల పైన బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. డబ్బులు ఎట్ట లోపేస్తున్నాడో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ, వంట నూనె ధర డబుల్ సెంచరీ, గ్యాస్ ధర 1300 రూపాయలు. ఈ మధ్యన కరెంటు తీగ పట్టుకోవాల్సిన అవసరం లేదు, కరెంటు షాక్కి కరెంటు బిల్లు పట్టుకుంటే కొడుతుంది గట్టిగా షాక్. గిడిగిడిగిడిగిడిగిడి ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇట్లా ప్రజలందరినీ బాధుడే బాధుడు చేస్తున్నాడు జగన్. ప్రజలందరూ చెప్తున్నా, రేపో మాపో వాలంటీర్ వాసు వస్తాడు ఒక గట్టం పట్టుకుని, ఉఫ్ అని ఊదమంటారు, ఊదద్దండి. పరుపాటున మీరు ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నారా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, పెళ్లి కానుక కట్, పండుగ కానుక కట్, అన్న క్యాంటీన్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, స్కూల్ ఫ్రీ రీఎంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధుల పెన్షన్ కట్, ఇంకా రైతులకి సబ్సిడీ ద్వారా ఇవ్వాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేశాడు ఈ సైకో జగన్. తమ్ముడు అంటున్నాడు బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ పైన కూడా బాధుడే బాధుడు.
వంద సంక్షేమ కార్యక్రమాల్ని కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ ఎన్నికల ముందల మహిళలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు. మొదటి హామీ 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. అదే విధంగా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? ఇచ్చాడా? అదే విధంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, చేశాడా? వీధికి ఒక షాప్ ఏర్పాటు చేశాడు. గత 173 రోజులుగా మీలో తిరిగాడు మీ లోకేష్, మీ సమస్యలు తెలుసుకున్నాడు. అందుకే మహానాడులో పేద ప్రజల్ని ఆదుకునేదానికి భవిష్యత్తుకు గ్యారంటీ అనే హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ మేనిఫెస్టోలో మహిళలకి ప్రత్యేక 4 హామీలు ఇచ్చారు. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకి 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? ఎంత? 45,000 చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. 1999లో ప్రతి పేద కుటుంబానికి ఆనాడు గ్యాస్ కనెక్షన్ దీపం పథకం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర 650 రూపాయలు, ఇప్పుడు అది ఏకంగా 1300 రూపాయలు అయింది. అందుకే తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 చేతులెత్తి చూపించండి, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. నాలుగోది ఉచిత బస్ ప్రయాణం. ఈ సైకో జగన్ బస్ ఛార్జీలు 3 సార్లు పెంచితే తెలుగింటి ఆడపడుచులు బస్సులు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే హక్కు చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారు. ఈ సైకో జగన్ యువత ఎప్పుడు పేదరికంలో ఉండాలి లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు, చేయలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాడు, అది చేయలేదు. ఇంకా ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని చెప్పిన జగన్ ఈరోజు మాట తప్పాడు, మడమ తిప్పాడు. అందుకే నిరుద్యోగ యువతి యువకులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ పోస్టులని భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే ప్రతి నెల 3,000 రూపాయలు యువగలం పేరుతో నిరుద్యోగ భృతి కూడా మీ లోకేష్ అందిస్తాడు. ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మిగిలేచాడు. కల్తీ ఇత్తనాలు, కల్తీ పురుగు మందులు, కల్తీ ఎరువుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. ఈరోజు భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలు ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యలు 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఏకంగా పుండుపై కారం జల్లినట్టు మీ మోటార్లకి మీటర్ బిగిస్తున్నాడు ఈ సైకో జగన్. అందుకే రైతులకు నేను పిలిపిస్తున్నాను,
ఎవరినో వచ్చి మీటర్ బిగిస్తే అది పగలగొట్టండి, మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు, ఆపేసిన సబ్సిడీలన్నీ మేము మళ్ళీ తీసుకొస్తాం. ఇన్పుట్ సబ్సిడీ, సబ్సిడీ ద్వారా డ్రిప్ గాని రైతు రథాలు గాని ఇవన్నీ అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ప్రతి సంవత్సరం అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకి 20,000 రూపాయలు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. బీసీలు పడుతున్న కష్టాలు నేను చూసా. 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టాడు ఈ సైకో జగన్. విధులు నిధులు లేని కార్పొరేషన్లు బీసీ సోదరులకు ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే బీసీ సోదరులకు మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తున్నాము. ఆ చట్టంలో న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని మా బీసీ సోదరులకి మీ లోకేష్ ఇస్తున్న హామీ. దామాషా ప్రకారం ఉప కులాల వారిగా నిధులు కేటాయించి కార్పొరేషన్లు కూడా మేము బలోపేతం చేస్తాం. డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి డాక్టర్ అచ్చన్న గారి వరకు అనేక మంది బీసీలని ప్రభుత్వం చంపేసింది. బీసీలకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా రద్దు చేసింది ప్రభుత్వం. నేను దళితులకు హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము అమలు చేస్తాం. మైనార్టీ సోదరుని వేధించిన పాపం ఈ ప్రభుత్వాన్ని ఊరికే వదిలిపెట్టద్దు. అబ్దుల్ సలాం, మిస్బా ఇట్లా ఎంతో మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఇంకొక పక్కన ఇబ్రహీం, హజీరబీ ఇట్లా ఎంతో మంది మైనార్టీ సోదరులు కూడా చంపేసింది ఈ ప్రభుత్వం. మైనార్టీ సోదరులు ఆలోచించాలా? 2014లో బీజేపీ పొత్తుతో తెలుగుదేశ ప్రభుత్వం ఏర్పడింది. ఆనాడు కలిసి పరిపాలించాం. ఏనాడైనా ఒక్క మైనార్టీ సోదరుపైన దాడి జరిగిందా అని అడుగుతున్నా. ఆనాడు పొత్తులో ఉన్నప్పుడే రంజాన్ తోఫా ఇచ్చాం. ఆనాడు పొత్తులో ఉన్నప్పుడే మసీదులకి రంగులు కూడా వేసేదానికి తెలుగుదేశ ప్రభుత్వం నిధులిచ్చింది. పొత్తుల్లో ఉన్నప్పుడే హజ్ యాత్రికులు కూడా సబ్సిడీ ఇచ్చింది తెలుగుదేశ ప్రభుత్వం. అందుకే మైనార్టీ సోదరులు మీ లోకేష్ ఒకటే చెప్తున్నాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాం ఖాయం. వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీకోసం ఇస్లామిక్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులను కూడా మోసం చేశాడు ఈ సైకో జగన్. వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, 200 వారాలైంది. ఇప్పుడు జిపిఎస్ అన్నాడు తీసుకొచ్చి ఉద్యోగస్తుల్ని మోసం చేస్తున్నాడు. ఉద్యోగస్తులందరికీ మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం. అదేవిధంగా అందరు గర్వపడే విధంగా ఫిట్మెంట్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా పోలీస్ సోదరులను కూడా మోసం చేశాడు సైకో జగన్. పాపం మన పోలీస్ సోదరులకు రావాల్సిన టీఏడిఏ, జిపిఎఫ్, అదేవిధంగా సరెండర్లు కూడా కాజేశాడు ఈ సైకో జగన్. ఈరోజు పోలీసులకి రావాల్సిన ఎలవెన్స్ కూడా 15% కట్ చేశాడు. పాపం ఎస్ఐ గారికి 10,000 కట్ నెలకి, హెడ్ కానిస్టేబుల్ గారికి 8,000 కట్టు, కానిస్టేబుల్ గారికి 6,000 రూపాయలు ప్రతి నెల కట్ చేశాడు ఈ సైకో జగన్. పోలీస్ సోదరులు కూడా మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, వచ్చేది తెలుగుదేశ ప్రభుత్వమే, మీ బకాయిలు కూడా తీర్చేది చంద్రబాబు నాయుడు గారే. వినుకొండని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. 2014 నుంచి 2019 వరకు 2,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. నా దగ్గర ఫైల్ ఉంది, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి చెప్తున్నా, ఫైల్ ని ఇంటికి పంపిస్తా. చూడు మేమెంత వినకొండని అభివృద్ధి చేశామో. పల్నాడు ముద్దుబిడ్డ ఎవరు ఇంపడట్లేదు, ఇంపడట్లేదు. పల్నాడు ముద్దుబిడ్డ జీవి గారు నాతో ఎప్పుడు పోరాడి పోరాడి, మాది వెనుకబడిన ప్రాంతం, మాకు రోడ్డు కావాలా, డ్రైన్ కావాలా, తాగునీటి పథకాలు కావాలా అని నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టేవారు. శాసనసభ జరిగే సమయంలో అసెంబ్లీ బయట అంటే హాల్ బయట నా ఆఫీస్ రూమ్ ఉండేది. నేను ఎప్పుడన్నా టాయిలెట్కి వెళ్ళాలంటే బయటకు వచ్చేవాడిని. అప్పుడు ఈయన పల్నాడు ముద్దుబిద్ద రెడీ ఉండేవాడు ఫైల్ పట్టుకుని. అన్న కొంచెం అర్జెంట్ పని ఉంది, టాయిలెట్కి వెళ్ళొస్తుండే, సంతకం పెట్టి వెళ్ళండి. అలా నన్ను వెంటాడి 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 వినుకొండ ప్రజలకి పనులు చేపించారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదలకు ఇల్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు, బ్రిడ్జ్లు, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వినుకొండకు చేపించారు. కానీ మీరేం చేశారు, మీరేం చేశారు? పాలిచ్చే ఆవద్దని తన్నే దున్నపోతుని గెలిపించారు. వినుకొండని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీతో బోలా బ్రహ్మనాయుడు గారిని గెలిపించారు. నేను అడుగుతున్నాను ఆయన, అసలు ఆయన వినుకొండకి పీకిందేంటి, పొడిచిందేంటి? ఎమ్మెల్యే ఇంటి పేరు బొల్ల, మాటలు మటుకు దొల్ల. ఆయన పేరు బ్రహ్మనాయుడు కాదు, కబ్జాల రైడు. కరెక్ట్ గా చెప్పానా? వినుకొండలో మైనార్టీ సోదరుడు ఫరీద్ కుటుంబానికి చెందిన సర్వే నంబర్ 214లో ఉన్న 3 ఎకరాల భూమి కబ్జా చేశాడు ఈ ఎమ్మెల్యే. ప్రశ్నించిన ఫరీద్ మనుమడు నాగురువల్లిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చితక బాధి. శంఖ్య స్థలాల పేరుతో ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి అమ్మి 20 కోట్ల రూపాయలు కుప్పేశాడు ఈ ఎమ్మెల్యే. బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలో 170 కాజేశాడు. పసుపులేరు బ్రిడ్జ్ వద్ద 62 ఎకరాల భూమి ఆక్రమించాడు. గుండ్లకమ్మ నది వాగునుంది, ఇసుక దోపిడీ దోపిడీ. ఇంకా ప్రభుత్వ భూమి నుంచి, చెరు నుంచి కూడా మట్టి పెద్ద ఎత్తున దోచేస్తున్నాడు ఈ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా బీటాక్స్ కట్టాల్సిందే. వినుకొండలో అపార్ట్మెంట్ కట్టాలన్నా బీటాక్స్ కట్టాల్సిందే. కబ్జాల రైతు చేతగాని తనం వల్ల 4 ఏళ్ళలో వినుకొండ ఎక్కడుందో అక్కడే ఉంది. టీడీపీ హయాంలో ప్రారంభించిన పనులకి రిబ్బన్ కట్టింగ్ చేస్తున్నాడు ఇక్కడున్న ఎమ్మెల్యే. వినుకొండ మున్సిపాలిటీని అవినీతి అక్రమాలు దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశాడు ఇక్కడున్న ఎమ్మెల్యే. ఇంకా బొల్లపల్లి మండలంలో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి 13 వేల ఎకరాలకి 8 వేల దొంగ పట్టాలు ఇచ్చి దాదాపు 100 కోట్ల రూపాయలు సంపాదించాడు ఇక్కడున్న మీ ఎమ్మెల్యే. ప్రభుత్వ భూములు కొట్టేసి వాటిని ఏకంగా బ్యాంకులు తాకట్టు పెట్టి 100 కోట్ల రూపాయలు రుణాలు తీసుకునే ప్రయత్నిస్తున్నాడు ఇక్కడున్న ఎమ్మెల్యే.
ఈ కబ్జాల రైడ్ ని ఓడించబోతే ఇంకా వినకొండలో ఒక్క సెంట్ భూమి కూడా మిగలదు. కొండలు కొలగొడతాడు, డ్రైనేజ్ కూడా కబ్జా చేస్తాడు, ఇంకా మట్టి ఇసుక మన నియోజకవర్గంలో దొరకదు. జగన్ వినకొండకి వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చాడు. మొదటిది వరికపూడి సెల ప్రాజెక్టు నిర్మాణం చేస్తా అన్నాడు. రెండోది తాగునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తానన్నాడు. వినుకొండలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తా అన్నాడు. వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా మార్చుతానన్నాడు. ఇచ్చిన ఈ 4 హామీల్లో ఒకటన్నా నిలబెట్టుకున్నాడా అని అడుగుతున్నా. ఇక్కడున్న కబ్జాల రైడ్ని అడుగుతున్నా, మీకు దమ్ము లేదా మీ జగన్ అడిగేదానికి? ఏనాడైనా శాసనసభ సాక్షిగా సీఎం మీరు ఈ హామీలు ఇచ్చారే, ఆ ఈ హామీలు నిలబెట్టుకోండి అడిగాడా? ఈ కబ్జాల రైడ్ అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. 2024లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తాం ఖాయా. వినకొండలో భారీ మెజారిటీతో ఆ పసుపు జెండాని ఎగరేయండి. ఫ్లోరైడ్ సమస్య నేను తెలుసుకున్నాను. నీటిని శుద్ధి చేస్తాం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో పెడతాం, ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాదు, వెనుకబడిన మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా ప్రజలందరికి నేను హామీ ఇస్తున్నా. బొల్లపల్లి మండలంలో సాగు తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించినందుకు వరికపూడి సెల ప్రాజెక్టుని గెలిచిన 3 సంవత్సరాలు మేము పూర్తి చేస్తాము. ఈ హామీ మేరకు మీ లోకేష్ రేపు యువగలం పాదయాత్ర 2300 కిలోమీటర్ల మైలురాయి దాటబోతుంది. అక్కడ శిలా ఫలకం కూడా నేను వేయబోతున్నాను. ఇంకో పక్కన పూర్తిగా దెబ్బతిన రహదారులు కూడా మళ్ళీ మేము వేస్తాము. గుండ్లకమ్మ నదిపై చెక్ డ్యామ్ నిర్మించి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. వినుకొండలో మైనారిటీలకు షాదిఖానా నిర్మించే బాధ్యత మేము తీసుకుంటాం. 90% పూర్తయిన తిట్కో ఇల్లు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. వినుకొండ మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. రైతులకి ఎన్టీఆర్ జలశ్రీ ద్వారా బోర్, అదే విధంగా సోలార్ మోటార్ ని కూడా అనుసంధానం చేసి రైతులకు అందజేస్తాము. ఇంకో పక్కన వరి, మిర్చి, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. పెట్టుబడి తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. గిట్టుబాటు ధర కూడా తెలుగుదేశం పార్టీ అందిస్తుంది. ఈరోజు కూడా గుట్టు, ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న పుల్లారావు గారు కానివ్వండి, దాని తర్వాత నేను మంత్రిగా ఉన్నప్పుడు సోమిరెడ్డి గారు ఉండే, ప్రతి కేబినెట్ మీటింగ్ లో బాబు గారితో చర్చించేవారు. ప్రతి పంటకి ఆనాడు గిట్టుబాటు ధర అందజేసింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడున్న కార్యకర్తలందరినీ ఒకటే చెప్తున్నా, కబ్జాల రైడ్ చేసిన కబ్జాల పైన తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి 3 నెలలు సిట్టేసి భూములు వెనక్కి లాక్కుని పేద ప్రజలకు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. 9 నెలలు ఓపిక పట్టండి, 9 నెలలు ఓపిక పట్టండి. ఈ కబ్జాల రైడ్కి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కార్యకర్తల జోలికొస్తే మన వైపు చూస్తే
ఉచ్చపోసే విధంగా చేపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఏ అధికారులైతే చట్టం ఉల్లంఘించి మన పైన దొంగ కేసులు పెడుతున్నారో రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తా, జైలుకు పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇదిగో ఎర్ర బుక్కు. అందరు పేర్లు రాసుకుంటున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను? వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. వినుకొండలో ఉన్నా, విదేశాలకి పారిపోయినా వాళ్ళని వెనక్కి పట్టుకొచ్చి తోలు ఓల్చి లోపలేపించే బాధ్యత నేను తీసుకుంటా. నా పైన కూడా 20 కేసులు ఉన్నాయి. 307 అటెంప్ట్ మర్డర్ ఉంది. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. కానీ భయపడం, భయం మన బయటలో లేదు. మనందరం కలిసి పోరాడాలి. కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 19 నుంచి 24 వరకు ఎవరిపైనైతే ఎక్కువ కేసులున్నాయో అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రస్తుతానికి ఆ రికార్డు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఉంది. నిన్న వచ్చి కలిశాడు ఆయన. అడిగాను, అన్న రికార్డు ముందరికెళ్ళిన అక్కడనే ఉందని. నవ్వుతా ఏమన్నాడు తెలుసా? 74 కేసులున్నాయి అన్నాడు. అక్కడ ఒక్కొక్క కౌన్సిలర్ పైన 24 కేసులు పెట్టారు, కానీ వాళ్ళ భయపడట్లేదు. అలాంటి కార్యకర్తలు మనం స్ఫూర్తిగా తీసుకోవాలా, పోరాడాలా. గత 4 సంవత్సరాలు 3 నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాచిన ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుతాను. వైకాపా చెప్తున్నా, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోపోండి. 9 నెలల కేసులు మీ పైన పెడతాను. నేను ఎవరిని వదిలిపెట్టానని ఈ సభాముఖ హామీ ఇస్తూ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నా, ఎక్కడ పోతాను? విదేశాలకు పారిపోయినా పట్టుకొస్తా. మీ నాయకుడు ఆనాడు పాదయాత్ర చేసినప్పుడు మేము అడ్డుకోలేదు, ఒక్క ఫ్లెక్సీ చెంపలేదు. ఆనాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క చిటికేసుంటే మీ సైకో ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టే పరిస్థితి ఉండేది కాదు. నేను ఎవరిని వదిలిపెట్టాను? ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మీ లోకేష్ ఇస్తున్న హామీ. ఇంత అద్భుతమైన ఘన స్వాగతం పలికిన వినుకొండ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరు తెలుపుకుంటూ, మన వినుకొండ ముద్దుబిడ్డ జీవి ఆంజనేయులు గారు మీ దగ్గరికి వస్తారు, ఆశీర్వదించండి, దీవించండి. ఆగిపోయిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఇప్పుడు అందరూ కండువాలు బయటికి తీయండి. ఓ ఇప్పుడు ఊపాలి. సైకిల్ 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 రావాలి, సైకిల్ పోవాలి.
ಪಾಸಿ.